అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం ఒకటి ఫ్లాట్ అనేది మనకి ఇక్కడ గూగుల్ ఆఫీస్ దగ్గర అండి, హైటెక్ సిటీ గూగుల్ ఆఫీస్ దగ్గర మనకు ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది. మనకి ఇప్పటిదాకా సూట్ చేసిన ప్రాపర్టీస్ కన్నా ఇది చాలా బెస్ట్ అన్నమాట. ఎందుకు బెస్ట్ అంటున్నానంటే ఇది డూప్లెక్స్ 5860 SFT. ఓకే, ఈ 5860 SFT డూప్లెక్స్ కానీ మనం తీసుకుంటే దీనికి ఇది వచ్చేసి హై రేంజ్ అపార్ట్మెంట్ అండి. 2900 చేంజ్ టెర్రాస్ అనేది దీనికి ఫ్రీ వస్తుంది. అంటే ఈ ఆ టెర్రాస్ అనేది ఓన్లీ ఈ డూప్లెక్స్లో నుంచే యాక్సెస్ ఉంది. ఓకే, ఇది గమనించండి. ఇది మనకి ఇది చాలా బెస్ట్ ప్రాపర్టీ అని చెప్తాను నేనైతే. ఇప్పటిదాకా మనం ఇప్పుడు మేము షూట్ చేసి అప్లోడ్ చేసిన 300 ఎబో వీడియోస్లో ప్రైజ్ వరకు కూడా ప్రైజు కంపేర్ చేసుకుంటే కూడా చాలా బెస్ట్ ప్రైజు. మీకు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు వీడియోలోనే మెన్షన్ చేస్తాను, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం చూడబోతున్న ఫ్లాట్ వచ్చేసి ఇదండి. మనకి ఇది డూప్లెక్స్ ఫ్లాటు చెప్పాను కదండి, కార్నర్ ఉంటుంది, హై రేంజ్ అపార్ట్మెంట్ టాప్లో ఉంటుంది ఇది. మనకి ఈ డూప్లెక్స్ తీసుకుంటే 2900 SFT అనేది దీనికి మనకి అడిషనల్గా వస్తుందన్నమాట. ప్రాపర్టీ విషయానికి వస్తే చూడండి, మీకు పిన్ అనేది మీకు క్లారిటీగా మీకు మెన్షన్ చేస్తాను. 4 CR ఎబో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళే ఈ వీడియో చూడండి. మనకి ఇది 4 CR ఎబో అవుతుంది. మీకు ప్రైజ్ కూడా బెస్ట్ ప్రైజ్ చెప్తాను మీకు లాస్ట్లో ఎంత ప్రైజ్ ఏందనేది. ఎందుకంటే మనకి టోటల్ SFT చూసుకుంటే ఫర్ SFT ఎంత పడుతుందో తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇది మొత్తం ఇంటీరియల్ చేశారండి, ఒకసారి చూడవచ్చు మీరు ప్రాపర్టీ. ఓకే, ఇంటీరియల్ ఎలా చేశారనేది కనపడుతుంది. ఇక్కడ కబోర్డ్స్ కానివ్వండి, ఏసీలు కూడా ఫిట్ చేసి ఉన్నాయి. మీకు ఇక్కడ చూడండి స్లైడింగ్ గ్లాసు, వెంటిలేషన్కి కానీ ఎయిర్ మీకు చాలా బాగా వస్తుంది. మనకి ఇది డూప్లెక్స్ ప్లస్ పెంట్ హౌస్, టెర్రాస్ అనేది దీని మీద నుంచి మనకి యాక్సెస్ ఉంటుంది. ఈ ఫ్లాట్లో నుంచే మనకి ఎవరు టెర్రాస్లోకి అనేది ఎవరు ఎంట్రీ గారు మీకు ఆ పూర్తి డీటెయిల్స్ అనేది మీకు చూపిస్తాను. ఇది చాలా లగ్జరీ ఫ్లాట్ అండి, ఇది మీరు చూడవచ్చు. ఇది వచ్చేసి మనకి ఇది మనకి సిట్టింగ్ ఏరియా అండి, ఇది సిట్టింగ్ ఏరియా. మీకు ఇది పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళేది స్టేర్ కేస్ అవి చూడవచ్చు. మనకి ఇక్కడ కబోర్డ్స్, ఇక్కడ హ్యాండ్ వాష్ ఇవి వస్తుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ వస్తుందండి, ఇది డైనింగ్ ఏరియా. ఓకే, ఇది వచ్చేసి మనకి స్టేర్ కేస్ అండి, చూడవచ్చు. అందరికీ నమస్కారం అండి. మనం ఇప్పటిదాకా ఆర్ఆర్ ప్రాపర్టీ ఛానల్లో ఓన్లీ వీడియో ప్రాపర్టీస్ అనేది సేల్ చేసాం మనం. చాలామంది మాకు ఫోన్ చేసి వాళ్ళు వేరే ప్లేసెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాపర్టీస్ పర్చేజ్ చేసినప్పటికీ లోన్ విషయానికి వచ్చేసరికి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, సార్ మీ తరఫున అయితే మాకు కొంచెం నమ్మకంగా ఉంటుంది, మీరు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ బాగా చేపిస్తారని. మనం ఇప్పుడు అన్ని బ్యాంక్స్, ఏ బ్యాంకులో మీకు కావాలంటే డైరెక్ట్గా బ్యాంక్ అతన్నే మీకు అప్రోచ్ చేస్తాము. మన ద్వారాగా మీకు వాళ్ళు మొత్తం డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి లోన్ ఇప్పిస్తారు. ఎలా చేశారు వీళ్ళు, మనకి స్టేర్ కేస్ కింద కిచెన్లో నుంచి స్టోర్ రూమ్ వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు. ఇది చెప్పాను కదండి, ఇది డైనింగ్ ఏరియా, ఇదంతా ఓపెన్ కిచెను. మనకి ఇక్కడ ఆల్మోస్ట్ హై రేంజ్ అపార్ట్మెంట్లో 10,000 ఎబో ఉంది, మ్యాక్సిమం 8,500 వేసుకోండి. మీకు ఆ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే కూడా మనం చెప్పే ప్రైజ్ ఎంత బెటర్గా ఉంటుందో. చాలామంది చాయిస్ ప్రాపర్టీ చూపించండి, చాయిస్ ప్రాపర్టీ అని పర్సనల్గా అడుగుతున్నారు. మనం ఏదున్నా కానీ పర్సనల్గా చెప్పం, ఏదన్న వీడియోలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం, ఎందుకంటే పర్సనల్గా చెప్పేంత టైం మనకు ఉండదు కాబట్టి. ఓకే, చూడవచ్చు కబోర్డ్స్ స్టోరేజ్ కానీ. ఇది వచ్చేసి మనకి స్టోర్ రూమ్ అండి. ఓకే, ఇది లోపల ఇంకా ఉంది స్టోర్ రూము, మీకు అది చూపెట్టలేదు స్టోర్ రూమ్ అనేది, అది లోపల ఉంది కాబట్టి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా చూడండి, ఇది వాష్ ఏరియా అండి. మీకు గ్యాస్ కనెక్షన్ అండి. అది మనకి చాలా కమ్యూనిటీల్లో పావురాలు వచ్చి చాలా ఖరాబ్ చేస్తున్నాయి. నేను మీకు పావురాల గురించి కూడా నెట్ అనేది వేశారు, అది చాలామంది వేసుకాక ఫ్లాట్లు అనేది చాలా డస్ట్ బట్టి అంటే కొంచెం చాలా ఖరాబ్ అయిపోతున్నాయి. చూడండి మీకు ఇక్కడ హ్యాండ్ వాష్ అనేది ఇచ్చారు వాష్ ఏరియాలో. ఓకే, వీడియో కొంచెం లెంత్ వస్తుందండి, ఎందుకంటే మనకి ఇది చాలా డూప్లెక్స్ ప్లస్ లగ్జరీ ఫ్లాట్ కాబట్టి మీకు పిన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దానివల్ల కొంచెం వీడియో లెంత్ వస్తుంది, అడ్జస్ట్ అవ్వండి. 4 CR ఎబో ఉన్న వాళ్ళే ఈ ప్రాపర్టీ అనేది చూడండి. ఇది వచ్చేసి మనకి ప్రేయర్ గదండి, చూడవచ్చు మీకు ఎలా డిజైన్ చేశారు. ఓకే, అంత వాస్తు ప్రకారం ఉంటుందండి ఇది. ఇది వచ్చేసి మనకి కింద ఫస్ట్ బెడ్రూమ్, ఇది ఫస్ట్ బెడ్రూమ్ చూడండి.
ఇల్లు ఉండటానికి డిజైన్ చేసుకున్నారండి దీన్ని. ఓకే, ఇది ఉండటానికి డిజైన్ చేసుకున్నారు కానీ ఇలా ఇల్లు ఇప్పుడు సేల్కి పెట్టారు, అమ్మట అమ్మాలని చూస్తున్నారు. ఓకే, చూడవచ్చు మీకు ఇక్కడ గ్లాస్ మిర్రర్ కానీ, అది అటాచ్ బాత్రూమ్ చూడండి, కబోర్డ్స్ ఎలా చేయించారు. ఓకే, ఇక్కడ ఒక బాల్కనీ వస్తుంది, ప్రజెంట్ ఇది లాక్ ఉందండి. ఓకే, ఇది వచ్చేసి ఇటు సైడ్ ఒక బాల్కనీ చూడండి, ఇటు సైడ్ ఒక బాల్కనీ, ఇది బాల్కనీ అండి. మీకు ఎక్కడ కూడా నెట్ అనేది వేశారు చూడవచ్చు. చూడండి కబోర్డ్స్, ఏసీలు. ఒకసారి మీకు వాష్ ఏరియా కూడా చూపిస్తాను చూడండి. ఓకే, చూడవచ్చు మీరు ఇక్కడ మిర్రరు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మన కింద సెకండ్ బెడ్రూమ్ ఉంది, ఇది వచ్చేసి మనకి కింద సెకండ్ బెడ్రూమ్. ఓకే, ఇది చెప్పాలంటే మదర్స్ బెడ్రూమ్ అనొచ్చు, కింద మన పేరెంట్స్ ఎవరన్నా ఉంటే పైన పైకి ఎక్కలేరు అని అనుకున్న వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్కి. మనకి ఇక్కడ చాలా కింద బాగుంటుంది. ఓకే, ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు. మీరు ఇక్కడ చూడండి మిర్రర్ గ్లాస్ అనేది ఎంత హెవీ బిగ్ ఇచ్చారు, ఇక్కడ ఒక గ్లాస్ ఇచ్చారు. మళ్ళీ ఇది న్యూ ప్రాపర్టీ అండి, యూజ్ చేయలేదు ఇది, అది గమనించండి, ఇది న్యూ ప్రాపర్టీ, ఇంతవరకు ఆక్యుపేషన్ అనేది తీసుకోలేదు. ఇది వచ్చేసి మనకి ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి, ఈ బెడ్రూమ్కి సంబంధించి అటాచ్ బాత్రూమ్. ఓకే, ఇది వచ్చేసి మనకి స్నానం చేసేది చూడండి, ఇటు సైడ్ మిర్రరు. ఓకే, వీడియో లెంత్ వస్తుందండి మీకు పూర్తిగా. వీడియో చూస్తే అంటే ఫోర్ షేర్ అబో పెట్టేవాళ్ళు వీడియో పూర్తిగా చూస్తే మీకు మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి, ఇటు సైడు. ఇది వచ్చేసి మనకి హాల్ కిందకు వస్తుంది. మీకు ఆ లెఫ్ట్ సైడ్లో బెడ్రూమ్, అది టెర్రాస్కి వెళ్ళేది. ఇటు సైడ్ ఒక బెడ్రూమ్, ఇటు సైడ్ ఒక థియేటర్ అండి, ప్రొజెక్టర్ రూమ్ ఉంటుంది, థియేటర్ పెట్టుకున్నారు ఇల్లు. మీకు అది కూడా చూపిస్తాను. ఓకే, ఈ గ్లాస్ అనేది మనకి మూవ్ చేస్తే స్ట్రైట్కి వెళ్ళిపోయింది, అలా బెండ్ అయిపోయింది అన్నమాట చూడండి. ఇది వచ్చేసి ప్రొజెక్టర్ రూమ్ సెట్ చేసుకున్నారు ఇల్లు, సెంట్రల్ ఏసీ పెట్టారు చూడవచ్చు. ఇంకా అది అంతవరకు చేసుకొని వాళ్ళు ఆపేసారండి వర్క్, దాన్ని ఇంక మిగతా ఫినిషింగ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇది ప్రొజెక్టర్ అన్నమాట. ఇది వచ్చేసి మనకు ఆ బెడ్రూమ్లో నుంచి ఇటు నుంచి కూడా బాల్కనీలోకి ఎంటర్ అవ్వచ్చు, మీకు అది కూడా చూపిస్తాను నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అనేది ఫస్ట్ బెడ్రూమ్ చూద్దామండి చూడండి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కామన్ బాత్రూమ్ ఉంది, ఇది కామన్ బాత్రూమ్ అండి చూడండి, ఇది కామన్ బాత్రూమ్. ఓకే, ఇక్కడ మిర్రరు చూడండి, చాలా లగ్జరీగా ఉంటుందండి ఫ్లాటు. ప్రైస్ విషయానికి వస్తే మాత్రం మీరు కంపేర్ చేసుకుంటే మేము 100% చెప్తున్నాను, చాలా బెస్ట్ ప్రైజు. మీకు ఫర్ రెసెప్ట్ ఎంత పడుతుందో చెప్తాను మీకు, ఓవరాల్గా అయినా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు చూడండి. కబోర్డ్స్ కూడా చూడండి ఎంత క్లాసిక్గా అనేది డిజైన్ చేసుకున్నారు వీళ్ళు, ఫాల్ సీలింగు. ఓకే, ఇక్కడ చూడవచ్చు మనం ఎంత బిగ్ సైజ్ మిర్రర్ అనేది సెట్ చేశారు. ఓకే, మనకి ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసి బాల్కనీ అండి, మీకు చూపిస్తాను అన్నాను కదా బాల్కనీ, ఆ బాల్కనీ ఇది, ఇప్పుడు చూపిస్తాను మీకు అది. ఓకే, ఇదండి బాల్కనీ ఇది. మనం ఇందాక ఏదైతే ప్రొజెక్టర్ రూమ్ దగ్గర నుంచి చూపించామో అది డోరు, ఆ డోర్ ప్రజెంట్ లాక్ ఉంది, ఆ డోర్ ఓపెన్ చేస్తే మనం ఇదే బాల్కనీలోకి వస్తాం. ఓకే, ఈ బెడ్రూమ్లో నుంచి కూడా ఈ డోర్ ఓపెన్ చేస్తే ఇదే బాల్కనీలోకి వస్తాం.
ఇది టాప్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మనం ఉన్నది మీకు టెర్రాస్ చెప్పా కదండి, 2900 ఎస్ఎఫ్టీ టెర్రాస్ కూడా మనకి అడిషనల్గా ఉందని మీకు అది కూడా చూపిస్తానండి. ఓకే చూడవచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ పైన వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను మీకు. మాస్టర్ బెడ్రూమ్ చాలా డిజైన్ చేశారు, చాలా బాగా డిజైన్ చేశారు. ఓకే చూడండి, ఏసీలు కానీ ఇదంతా మనకి సిట్టింగ్ ఏరియా వస్తుంది ఇక్కడ పైన. ఇది మన టెర్రాస్కి వెళ్ళడానికి స్టేర్కి మెట్లు అన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా రిచ్గా ఉంటుంది. వీళ్ళు మాస్టర్ బెడ్రూమ్లోనే ఇంత సెటప్ చేసుకున్నారు. ఇక్కడ ఓపెన్ కిచెన్ లాగా ప్లస్ అటు సైడ్ బెడ్ అంటే ఒక పార్టీ కేర్ పబ్ లాగా అంటే ఆ టైప్లో సెట్ చేసుకున్నారు వాళ్ళు. మీకు అటు సైడ్ బెడ్ వస్తుంది. ఓకే చూడండి, అంతా మనకి స్లైడింగ్ గ్లాస్తో మొత్తం క్లోజ్ చేసుకున్నారు. మీకు వెంటిలేషన్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. మస్కెట్ డోర్ కూడా ఉంది. ఓకే ఇక్కడ కబోర్డ్ చూడండి. మీకు ఇటు సైడ్ కూడా బెడ్ వేసుకోవచ్చు. మీ సైజు ఇటు సైడ్ బెడ్ వేసుకొని ఏదైతే అటు సైడ్ ఉందో మీకు అది ఆల్రెడీ సెటప్ కనపడుతుంది కదా అది. ఓకే మీరు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది దీని ఊరికి. ఇక్కడ కబోర్డ్స్ కూడా చూడండి. ఓకే చాలా రిచ్గా డిజైన్ చేసుకున్నారండి. అక్కడ వచ్చేసి మనకి మిర్రర్ అనేది ఇచ్చారు, బిగ్ మిర్రర్. ఇక్కడ చూడండి. ఓకే చూడొచ్చు. ఇదండి మిర్రరు. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్. ఈ బాత్రూమ్ స్పెషల్ అనేది ఏంటనేది చెప్తాను నేను. మనకి ఈ బాత్రూంలో లైట్ లేదు కానీ లైట్ ఉంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యాక్సిమం కనపడ్డ వరకు చూడండి. ఇక్కడ మనకి చూడండి, ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వాష్. ఓకే అది సిట్టింగ్ బేసిన్. ఇది వచ్చేసి గ్లాస్ మిర్రరు. మనకి ఇటు సైడ్కి వస్తే టబ్ అనేది చూడండి ఎలా సెట్ చేశారు. ఓకే ఎంత రిచ్గా సెట్ చేశారు టబ్. ఇది స్థానాన్ని ఓకే చూడండి, మీకు లోపల కూడా చూపిస్తాను. మనకి ఈ రూమ్లో లైట్ లేదు, అయినప్పటికీ మీకు క్లియర్గా చూపించడానికి నేను తీస్తున్నా. చూడండి ఎంత రిచ్గా ఉందో. షవర్ చూడండి పైన ఇచ్చారు, మీకు ఆ షవర్ యూజ్ చేసుకోవచ్చు. మీకు అక్కడి నుంచి వాటర్ కావాలన్నా కానీ అక్కడి నుంచి వచ్చేస్తే. ఓకే లైటింగు, ఎయిర్ కూడా ఇచ్చారు అటు సైడ్ నుంచి. ఇది అండి ఈ మాస్టర్ బెడ్రూమ్కి ఏదైతే స్నానం చేసే టబ్ అయితే ఉందో ఈ స్పెషల్ చూడవచ్చు మీరు. చాలా బాగుందండి నాకైతే. ఓకే ఇది అండి దీని డీటెయిల్స్. మనకి ఇది వచ్చేసి 12th-13th ఫ్లోర్లో ఉంటుంది డూప్లెక్స్. ఓకే మనకి పైన టెర్రాస్ కూడా చూపిస్తాను. టెర్రాస్ చూపించినాక మీకు మొత్తం ప్రైస్ డీటెయిల్స్ ఎస్ఎఫ్టీ అనేది మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకు టెర్రాస్కి వెళ్ళేదండి చూడండి. ఓకే ఇప్పుడు మనం టెర్రాస్ మీదకి వచ్చినాం చూడవచ్చు. ఇది టెర్రాస్ అండి. వీళ్ళు ఇలా పార్టీ కేర్గా సెట్ చేసుకున్నారు సార్ వాళ్ళు. ఇక్కడ పార్టీ జరగటానికి ఏదన్నా స్టేజ్ లాగా మీకు అటు సైడ్ కుకింగ్ కానీ ఓకే వీళ్ళు ఏదన్నా డ్రింక్ లాంటిది అలా క్యాబిన్ టైప్లో సెట్ చేసుకున్నారు. ఇటు చూడవచ్చు మీకు ఇదంతా ఓపెన్గా మీకు కనపడుతుంది. వచ్చేసి అరవిందోనండి అది కోయినూరు, అరవింద కోయినూరు. ఓకే చూడవచ్చు మీరు. ఇది హై రేంజ్ అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అండి చూడండి. మనకి ఇక్కడ పైన వచ్చేసి ఇక్కడ కూడా వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది హ్యాండ్ వాష్, మీకు అది వచ్చేసి వాష్రూమ్. ఓకే ఇది వచ్చేసి మనకి 5860 ఎస్ఎఫ్టీ అండి. ఫస్ట్ ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి. టెర్రాస్ వచ్చేసి 2980 ఎస్ఎఫ్టీ. ఓకే మళ్ళీ చెప్తున్నాను, డూప్లెక్స్ వచ్చేసి ఫస్ట్ గ్రౌండ్ ఫస్ట్ అంటే 12th-13th ఫ్లోర్ వచ్చేసి 5860 ఎస్ఎఫ్టీ. టెర్రాస్ వచ్చేసి 2980 ఎస్ఎఫ్టీ. ఫర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి మనకి